చెప్పండి అంటే ఎక్కువగా బీజేపీ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఆ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ క్యాచ్ చేయలేకపోతుంది అనిపిస్తుంది అని చాలా మంది అంటున్నారు ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా ప్రచారంలో మీకు ప్రజల నాడి ఏమనిపిస్తుంది ఇప్పుడు బీజేపీ అనేది పెద్దగా ఇక్కడ రూట్ లెవెల్లో ఏం లేదమ్మా ఇక్కడ డెవలప్‌మెంట్స్ జర్నీని కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే గతంలో చెన్నారెడ్డి గారు కానివ్వండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి శశిరెడ్డి గారు కానివ్వండి వాళ్ళ ద్వారానే ఈ డెవలప్ హౌసింగ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ అన్ని వాళ్ళ ద్వారానే జరిగినాయి రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కానీ ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా 4% ఇస్తాను వాగ్దానం చేసి మైనారిటీస్కి 4% రిజర్వేషన్ చేసినాడు ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం 12% ఇస్తాను చెప్పి మోసం చేసింది 6 మంత్స్ అయింది ఇప్పటికీ దాని కొరకు మాట లేదు ఏం లేదు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో చెప్తా ఉన్నారు పుచ్చకరిస్తూ ఉన్నారు ఎలక్షన్ రాగానే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు వాళ్ళకు 20,000 రూపాయల పవర్ బిల్ వేస్తారు ఆ రోజు 10,000 తగ్గిస్తారు మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు తెలియకుండా యాడ్ చేసుకుంటూ పోతారు 1 రూపాయ వాటర్ బిల్ తీసుకుంటా ఉన్నారు ప్రతి ఇంటికి 10,000 20,000 వాటర్ బిల్ వస్తుంది వాళ్ళు ఇంత బూటకం అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళ ప్రభుత్వం అంతా జూటా ప్రభుత్వం ఏది లేదు ఫండ్స్ లేవు ప్రాపర్గా కార్పొరేటర్లు అయితే దోసుకు తిరగడం మొన్న డబ్బులు వచ్చినాయి కదా 10,000 రూపాయల డబ్బులు అయితే ఈ పరిస్థితి చూస్తుంటే పేదలను చూస్తుంటే ఎంత ఘోరంగా ఉన్నది ఇక్కడ అసలు అర్థం మీరు కూడా చూస్తూ ఉన్నారు ప్రాక్టికల్గా ఏం జరిగి డెవలప్మెంట్ జరిగిందో 6 ఏళ్ళల్లో ఏం చేసిన కార్పొరేటర్ వచ్చి ఆ వచ్చిన డబ్బులు కూడా న్యాయంగా వాళ్ళకి ముట్టలేదు మరి ఇటువంటిప్పుడు వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎందుకు అమ్మ అవసరమా డబ్బులు కూడా ఈ వరద సహాయం డబ్బులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ సారీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కమిషన్లు కొట్టారు 10,000లో 5,000 ఇచ్చారు లేదంటే 3,000 కమిషన్ కొట్టారు అన్నారు ఇందులో మీకు ఇలాంటి మాటలు ఏమైనా చెప్పుకున్నారా ఇందులో వాస్తవం ఉందంటారా వాస్తవం ఉంది ఎంతమంది చెప్పులు తీసుకుని కొట్టినాయండి అక్కడ మా దగ్గర పోతే ఆ పాంప్లెట్ మీద ఉంచినవి కూడా ఉన్నాయి అక్కడ మీరు ప్రకాశ్ నగర్ ఎక్స్టెన్షన్లో పోండి చెప్తారు మీకు అక్కడ ఏమేమి జరిగిందో కార్యకర్తలు ఏమేమి తిన్నారో వీళ్ళేం అన్నీ తెలిసిపోతుంది మీకు అక్కడ వాస్తవంగా 50% తినేసింది అంతే ఎలక్షన్ స్టంట్ కొరకు ఏదో 10,000 రూపాయలు ఇసుకపోయించారు కింద వాటర్ వస్తే పైన డబ్బులు ఇవ్వడం ఏందమ్మా డబ్బులు ఎక్కడ ఇవ్వాలి కింద ఎవరికి వచ్చింది వాళ్ళకి ఇవ్వాలి పైన డబ్బులు ఇస్తే 50% మార్జిన్ వాళ్ళకు కింద డబ్బులు ఇస్తే 30% మార్జిన్ అది ఈ టైపు ఎందుకంటే పైన ఎలక్షన్ ఫండ్ ఇప్పుడు ఓట్లు వేయడానికి డబ్బులు ఇస్తుండ్రు మరి ఓనర్ కంటే ఎవరికైనా ఇవ్వండి మరి కింద డబ్బులు ఇచ్చిన ఇవ్వలే చూసుకుంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకే పెడుతుంది గట్టి గడిగే వాళ్ళు డబ్బులు ఇస్తలేరు ఎవరైనా గట్టి అడగవాలంటారు నీకు ఎందుకు ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు ఏదో చేసి తప్పిస్తారు ఒక సందర్భంలో ఏం చేసిందంటే ఆధార్ కార్డులు తీసుకొని పోయారు సంతకం పెట్టించుకొని ఆ డబ్బులు మొత్తం తినేసారు అది జరిగింది అక్కడ సో ఇంత జరుగుతుందని తెలిసినా కూడా ప్రజలు మాత్రం ఇంకా మళ్ళీ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీని ఈసారి నమ్మి గెలిపిస్తారనే ఆశ మీకుందా ప్రజలకు ఎట్లా ఉందంటే ఇది ఎంత బూటకం బంగారు తెలంగాణ ఏదో తెస్తారు కొత్త రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ వస్తుందని చెప్పి ఆశపడరు తప్పిస్తే ఆ 6 సంవత్సరాల్లో ఏ తెలియలేదు మైనార్టీ సోదరులు కూడా 12% ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇక మోసం చేసేసారు ఇంకా హైదరాబాదు ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తామని ఇవన్నీ బూటకు అర్థం మొన్న ఫ్లడ్డింగ్లు అర్థమైపోయింది ఏంటి పరిస్థితి అనేది అన్నీ మోసం ఏమంటో చేస్తే ఈ హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కాంగ్రెస్ తోటే ఉంటారు కాంగ్రెస్ మీద నమ్మకం వాళ్ళకు ఆ నమ్మకంతో ఈసారి ఏమంటారంటే మాకు ఇప్పటికైనా కాంగ్రెసే కావాలి కాంగ్రెస్ అయితేనే మాకు డెవలప్మెంట్ జరుగుతాయి కాబట్టి వాళ్ళకే ఈసారి మేము ఓటేస్తామని ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా కూడా మాకు అన్ని విధాలు మనం ఆహ్వానిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రచారం కూడా ఉంది కదా ఆ ప్రచారము మీ గెలుపుకి అంటే మంజులారెడ్డి గెలుపుకి ఏమో ఏ మేరకు సహాయపడుతుంది అనుకుంటా తప్పకుండా అమ్మా తప్పకుండా రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటిని నిలదీయడానికి ఆయన ఒక ఫైర్ బ్రాండ్ మాకు ఇప్పుడు ఇప్పుడు మా ఎటు ఉందంటే ఎక్కడ పోయినా కూడా ఆయన నిలదీస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నారు మొన్న ఆ కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో అక్కడ జరిగింది దగ్గర మీరు ఇంత ఫండింగ్ ఎట్లా ఇచ్చిండ్రు ఇన్ని లక్షల రూపాయలు మీరు ఎట్లా అన్అఫీషియల్గా డ్రా చేసిండ్రు మనం మనలాంటి పోతే 20,000 కంటే ఎక్కువ క్యాష్ రాని లేదు మరి వాళ్ళు 2-2 లక్షలు 5 లక్షలు ఎట్లా డ్రా చేసి ఇచ్చిండ్రు చట్టం అందరికి ఒకటే కదా రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ఒకటే ఉంటుంది కదా ఆయన చుట్టం కాదు కదా కేసీఆర్ చుట్టం కాదు కదా ఎవరు చుట్టం కాదు చట్టం అందరు ఒకటే మరి అట్లా చేసినంత ఇల్లీగల్ థింగ్సే కదా తీసుకుపోయి రాత్రి పూట పొద్దున్న చేసి ఇంటికాడ ఆ లీడర్లు ఇంటికాడ ఆధార్ కార్డు తెప్పించుకొని 50% వాళ్ళకి ఇచ్చి వీళ్ళు తినడం అది ఇంత మటుకు పద్ధతి అది ఒకసారి ఉన్నారని ప్రజలు ఉన్నారంటే అందరు ప్రభుత్వం అందరు సంబంధించిన ప్రజలే అక్కడ కాంగ్రెస్ అని కాదు బీజేపీ టీఆర్ ప్రజ అనేవాడు ప్రజనే వాళ్ళకి అందరూ ఎందాలి మళ్ళీ ఎందుకుండా వీళ్ళు ఇళ్ళలో పెట్టుకొని సాటుకు తెప్పించుకొని దొంగ సాటుకు 5,000 లాక్ ఇచ్చి 5,000 నువ్వు తీసేసుకో నువ్వు పైన ఉన్న నీకు ఇస్తా థర్డ్ ఫ్లోర్లో ఉన్న నీకు ఇస్తా అంటే చూస్తే అది పద్ధతేనా టీఆర్ఎస్ కార్యకర్తలు పంచుకుని డబ్బులు అంతే కేవలం ప్రజలకు ఏం ముట్టలేదు ముడితే ఎందుకుంటారమ్మా ప్రజలు ఈ విధంగా దీనస్థితిలో ఎందుకుంటారు వాటర్ లైన్ డ్రైన్ లైన్ ఇద్దరు పోతుంటే వాటర్ నీకు అంతా కంటామినేటెడ్ అవుతుంది అది పద్ధతి అయినా చేసేది అది చూసే పద్ధతి కాదా కార్పొరేటర్ చూసుకోవద్దా వాళ్ళ పేదలు కోరుకునేది ఏంది వాళ్ళకి కావాల్సింది ఏంది కూడు ఇంత డ్రైనేజ్ సిస్టమ్ వాటరు కరెంటు ఇంకా అంతకన్నా ఏం కోరుకుంటారు వాళ్ళు పాపం బంగారు తెలంగాణ కిలో బంగారం అడగలేదు కదా వాళ్ళకి వచ్చి సోనియా గాంధీకి అసలు తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ గారు అది కాంగ్రెస్ ఆ ఇద్దరు ఎంపీలతోటి కాంగ్రెస్ తీసుకొచ్చి నాదని చెప్పి రంగు పోసుకొని తిరుగుతున్నాడు ఆయన అంతకన్నా చేసేది ఏమి లేదు ఇక్కడ
సో మంజులారెడ్డి గెలుపు సునాయసం అనిపిస్తుందా మీరు ఆల్రెడీ పబ్లిక్ లోకి తిరుగుతున్నారు పబ్లిక్ ఏం చెప్తున్నారు మీకు మాకు ఒకటే పబ్లిక్ మమ్మల్ని సంతోషంగా స్వీకరిస్తున్నారు మీరు రాండి మీరు రావాలి మీలాంటోల్ రావాలి కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ అయితే మాకు ఎక్కడ కనిపిస్తలేదు అమ్మా టఫ్ ఫైట్ ఎక్కడ కనిపిస్తలేదు భగవంతుందే వల్ల వాళ్ళ ప్రజల ఆశీస్సులు ఉంటే డెఫినెట్గా అఖండ మెజారిటీతో మేము గెలుస్తామని నమ్మకం మాకు ఉండదు గెలిచాడు మేడం టఫ్ మెజారిటీతో గెలిచాడు కాంగ్రెస్ పార్టీ Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu me Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.